కమిట్మెంట్స్ లేక ఆ వైపు కట్టుబడి ఉండే వ్యక్తులు కుటుంబాలు కూడా ఉంటాయి. అయినా సరే ఒక పార్టీ తరఫున, అధికారంలో ఉండే పార్టీ తరఫున ఇలా అన్ని ఇళ్లను వెళ్ళి అడిగి మీకు మా ప్రభుత్వం ఏం చేసింది, గతంలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది అని అడగగలిగిన సాహసోపేతమైన చర్య బహుశా దేశ చరిత్రలో ఇది తొలిసారి అని నేను అనుకుంటున్నా. ఇది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎలా చేయగలుగుతోంది అంటే, స్వాతంత్రానంతరం ఎక్కడా లేని విధంగా వాక్ ది టాక్ అంటారు, మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని ఆచరణలో చూపడం, కులమతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పారదర్శకంగా ఒక్క రూపాయి లంచానికి అవకాశం లేకుండా అర్హతలు కూడా పూర్తిగా ఎక్కువ మంది పేదలను దాంట్లోకి తీసుకొచ్చాడు చూస్తూ, ఈ అర్హతలు పూర్తి చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక్కటి కూడా పళ్ళు పోకుండా సంక్షేమ పథకాలనండి లేదా సౌకర్యాలని ప్రజలకు అందజేసే, పేదలకు అందజేసే సౌకర్యాలండి, లేదా ఒక రైతు తాను పండించిన పంట గింజ దగ్గర నుంచి లేదా భూసార పరీక్ష దగ్గర నుంచి అమ్మకం వరకు హ్యాండ్ హోల్డింగ్ చేయూతనిచ్చి నడపడం కానివ్వండి, లేదా సాధికారత దిశగా కులాల పరంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇంతకాలం వెనుకబాటులో ఉన్న వాళ్ళందరినీ హ్యాండ్ హోల్డింగ్ చేయూతనిచ్చి పైకి తీసుకురావడం సాధికారతం చేయడం కానివ్వండి, మహిళలను ముఖ్యంగా ప్రధాన పీఠిక వేసి వాళ్ళను పైకి తీసుకురావడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక నిర్మాణాత్మకంగా వారి తక్షణ అవసరాలు తీర్చడంతో పాటు సమాజం మొత్తం సమాజాన్ని చైతన్యవంతం చేసి సమానత దిశగా అడుగులు వేయించడంలో విజయవంతంగా 4 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య మీరు బహిరంగ సభల్లో వినింటారు, ఈ 4 ఏళ్లలో అలాగే వచ్చే సంవత్సరంలో చేసిన సేవలు మీ ఇంట్లో మీకు ప్రయోజనం కలిగింది అని మీరు నమ్మితేనే, విశ్వసిస్తేనే నన్ను మళ్ళీ ఆశీర్వదించండి అని ధైర్యంగా చెప్పగలిగారంటే, అడగగలిగారంటే, మీరు సంతృప్తి చెంది ఉంటేనే మళ్ళీ నన్ను నాకు ఆశీస్సులు ఇవ్వండి అనగలిగారంటే, దానికి ఇదిగో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కారణం. ఎప్పుడైతే మన పక్క వారికి మనం హెల్ప్ చేయగలిగితే ఎట్లా గుర్తుపెట్టుకుంటాడో, రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబము తన కుటుంబంలాగే అనుకొని వాళ్ళ అవసరాలు భవిష్యత్తు అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకొని ప్లస్ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చేసుకో రకంగా వాళ్ళ తలరాతలు మార్చి ప్రపంచమే వేదికగా ఎక్కడైనా సరే మన భావితరాలు పిల్లలు వెళ్ళే రకంగా ప్రోత్సహించి అందుకు తగిన వనరులని సమకూర్చిన పాలకుడు లేదా ప్రభుత్వం 100కు 100% అట్లా అటెంప్ట్ చేయగలిగిన చేసిన ప్రభుత్వం ఉందని అయితే నేను అనుకోవట్లా. అది ఫస్ట్ టైం ఇక్కడే కనపడుతోంది. ప్రజల్లో కూడా దృఢంగా నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు మా నినాదం ఏదైతే మేము ఇక్కడ చేశామో, జగనన్నే మా భవిష్యత్తు ఈ క్యాంపెయిన్ ఏదైతే టేకప్ చేశాము, అలాగే మా నమ్మకం నువ్వే జగన్ అని ఏదైతే నినాదం తీసుకున్నామో ఇది అక్కడి నుంచి వచ్చిందే. ఏదో పైనుంచి మేము తయారు చేసుకుని మాకు మేము, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అట్లయితే వాళ్ళ భ్రమల్లో వాళ్ళ ఊహాలోకల్లో అంటారు, మేము అట్లేము. అలాగే పొగరువ కూడా ఇది తీసుకుంది కాదు, ఈ విశ్వాసం ప్రజలిచ్చింది, ఈ నినాదం ప్రజలిచ్చింది.
ఈరోజు అందుకోసమే అయ్యా ఈ నాలుగేళ్ళు ఎట్లా సేవ చేసామో చూడండి. వచ్చే సంవత్సరం క్యాలెండర్ కూడా మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, సంక్షేమ క్యాలెండర్. ఏ నెల ఎప్పుడు ఎంత వస్తుందో ఆ బెనిఫిషరీ కుటుంబం ఇప్పుడే క్యాల్కులేట్ చేసుకునే రకంగా, వాళ్ళ బడ్జెట్ ఫ్యామిలీ బడ్జెట్ వాళ్ళు ఇప్పుడే ప్లాన్ చేసుకునే రకంగా ఆయన ఆ క్యాలెండర్ కూడా అనౌన్స్ చేశారు.